ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి చాలా హెల్దీగా ఉంటూ ఊరికే బై ఛాన్స్ చేయించుకుంటే బయటపడ్డు గివ్స్ అపల్ ఆఫ్ ఎగ్జాంపుల్ సార్ జనాన్ని తెలియడానికి అయ్యో మేము ఇప్పుడు మన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ద్వారా స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ స్క్రీనింగ్ బస్సుల ద్వారా ఊరూరా వెళ్ళి స్క్రీనింగ్ చేస్తూ ఉంటాం సో వాళ్ళు అసలు చాలా సార్లు ఏముంటుందంటే మాకు టెస్ట్లు ఎందుకు మాకు ఏమీ లేదు కదా టెస్ట్లు చేయించుకుంటే ఏదో లేని జాబ్ ఇస్తారేమో అనే భయంతో కూడా పార్టిసిపేట్ కూడా చేయరు చాలాసార్లు ఎంతో వాళ్ళని మోటివేట్ చేసి మనం చేస్తే ఎన్నో కొన్ని వందలాది పేషెంట్స్ అర్లీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇప్పుడు చూడండి రొమ్ము క్యాన్సరు మనకి చేతికి రొమ్ము కరిగి తగలాలంటే అట్లీస్ట్ ఒక ఒకటి నుంచి రెండు సెంటీమీటర్లు ఉండాలి కానీ మ్యామోగ్రఫీలో రెండు నుంచి మూడు మిల్లీమీటర్లు ఉన్న కూడా తెలిసిపోతుంది కరెక్ట్ అంటే మనకి చేతికి తగిలి తెలిసి అంతకన్నా ముందుగానే దాన్ని మనం కనుగొనవచ్చు సో ఇది చాలా వాల్యుయబుల్ ఇన్పుట్ మీరు ఇస్తుంది సార్ బికాస్ చాలామంది నేను టెస్ట్ చేసుకున్నాను షవర్లో టెస్ట్ చేసుకున్నాను కొంతమంది స్నానం చేస్తున్నప్పుడు నాకేమీ లేదనుకుంటారు కానీ మీరు అనేది చాలా చిన్నగా ఉంటే అది కనపడదు అసలు మన చేతి తగలదు కాబట్టి అంత ఆ లీడ్ టైం మనం గెయిన్ చేస్తున్నాం అలాగే సార్ ఓకే ఇది మనకి స్క్రీనింగ్కి సంబంధించి పురుషులు ఏ స్క్రీనింగ్ చేయించుకోవాలి అంటే ఇలాంటి దీనికి పురుషుల వచ్చేటప్పటికి హై రిస్క్లో ఉన్న వాళ్ళకి లోడో సిటీ స్కాన్ ఫర్ లంగ్ క్యాన్సర్ ఉందండి అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్కి ప్రోస్టేట్ స్పెసిఫిక్ అని చెప్పాను కోలాన్ క్యాన్సర్ సంబంధించి కోలోనోస్కోపీ ఫిఫ్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళకి చేయాలి అంత మాత్రం కాకుండా మరి ఎవరికైనా టొబాకో చేయింగ్ కానీ హైరిస్క్ ఉంటే కానీ ఓవరాల్ ఎగ్జామినేషను లేకుంటే నెక్ ఎగ్జామినేషన్ అనేటువంటిది అట్లీస్ట్ వన్స్ ఏ ఇయర్ చేయించుకుంటే మంచిది సో ఇవి నాలుగైదు రకాల క్యాన్సర్ సంబంధించి కామన్గా అందరూ చేయించుకోవాల్సిన పరీక్షలు కరెక్ట్ అండ్ మనకేమన్నా బ్లడ్ వర్క్లో కానీ లేకపోతే మామూలుగా ఏమన్నా మార్కర్స్ ఉంటాయా సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ యూనో యాంటీబాడీస్ వాట్ ఎవర్ ఇది బాగా పెరిగాయి లేదు వాళ్ళకి వెయిట్ లాస్ అయింది అని చెప్పే కొట్టొచ్చే లక్షణాలు ఏంటి సార్ విచ్ ఇస్ కామన్ టు మోస్ట్ క్యాన్సర్స్ అంటే లక్షణాలు వేరు బ్లడ్ వర్క్ ఇస్ డిఫరెంట్ అలా చెప్పాలంటే సో బ్లడ్లో ట్యూమర్ మార్కర్స్ అనుకుని ఉంటాయి ఇప్పుడు ఓవిరన్ క్యాన్సర్ సంబంధించి సిఏ వన్ ట్వంటీ ఫైవ్ అనేది ట్యూమర్ మార్కర్ ఎలివేట్ అవుతుంది అంటే సిఏ వన్ ట్వంటీ ఫైవ్ ఎలివేట్ అయినంత మాత్రాన క్యాన్సర్కి కంగరపడక్కర్లా సుమారు యాభై వేరే జబ్బుల్లో కూడా ఎలివేట్ అవ్వచ్చు టిబర్కలర్స్లో కావచ్చు ఎండోమెట్రోసిస్లో కావచ్చు పెళ్లికి ఇన్ఫ్లమెటలో కావచ్చు ఇట్లా అంటే ఒక రిపోర్ట్ చూసి ఇది క్యాన్సర్ మార్కర్ కాబట్టి నాకు వచ్చిందేమని కూడా కంగారు పడక్కర్లేదు రైట్ అంటే మన ఎస్పెషల్లీ సాక్షి ప్రేక్షకులకి నేను ఐ డోంట్ వాంట్ రాంగ్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఎందుకంటే కొన్నిసార్లు క్యాన్సర్ ఎట్లా అంటే అనవసరమైనటువంటి యొక్క ఫియర్ అనేది కూడా ఎక్కువగా ఉంది ఇప్పుడు అవును సో అంటే ఐ డోంట్ వాంట్ బి ఏ ప్రొపోనెంట్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ ఫియర్ వెరీ వెరీ సో రైట్ సో అట్లానే ఇప్పుడు సీరమ్ సిఈఏ అని ఉంది కార్సినో ఎంబ్రోజిక్ యాంటీజన్ అని చెప్పి అది కోలాన్ క్యాన్సర్లో ఎలివేట్ అవుతుంది పిఎస్ఏ గురించి మనం మాట్లాడుకున్నాము అట్లానే ఇప్పుడు సిఏ నైన్టీన్ నైన్ అని చెప్పి ఒక ట్యూమర్ మార్కర్ ఫర్ లివర్ క్యాన్సర్ కానివ్వండి గాల్ బ్లాడర్ క్యాన్సర్ కానీ ఉంటుంది కానీ ఇవన్నీ స్పెసిఫిక్ టెస్ట్ అంటే డాక్టర్ పర్యవేక్షణలో చెప్తేనే చేసే టెస్ట్లు కదా సార్ కరెక్ట్